దక్కిన ఆస్కారం అండి. ఇందువదన అనే సినిమాలో పాటలు రాసే అవకాశం వచ్చినందుకు నుంచి చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నానండి. ఇంతమంది ముందు ఈ వేదిక పైన ఇది మాట్లాడుతున్నానంటే దానికి గల కారణం ఒక 5 వ్యక్తులు. ఆ వ్యక్తుల కోసం మాట్లాడాలి. అందులో మొదటి వ్యక్తి మా మ్యూజిక్ డైరెక్టర్ గారు శివకాకైన గారు. ఎందుకంటే నేను ఎక్కడో ఊర్లో ఉంటే ఫోన్ చేసి మరీ పిలిపించి ఒక సినిమా వచ్చింది మనం చేద్దాం రా అని చెప్పి నా టాలెంట్ని గుర్తించి నన్ను కాల్ చేసి రప్పించారు ఇక్కడికి. థ్యాంక్ యూ సార్, చాలా అద్భుతమైన టూన్స్ ఇచ్చారు, రాశాను కూడా. థ్యాంక్ యూ సార్. ఇక రెండో వ్యక్తి మా డైరెక్టర్ గారు ఎంఎస్ఆర్ గారు. తనకేం కావాలో క్షుణ్ణంగా చెప్పి హోటల్ రూమ్లో కూర్చోబెట్టి తనకేం కావాలో రాపిచ్చారు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. మిమ్మల్ని ఎక్కడికి మర్చిపోలేను. మీతో నేను డిస్కరణ చేసిన ప్రతి సమయం కూడా నేను ఏదో ఒకటి నేర్చుకునే ఉన్నాను, ఇంకా నేర్చుకుంటూనే ఉంటాను. థ్యాంక్ యూ సార్. ఇక మూడో వ్యక్తి, ఈ సినిమాకి కథ అండ్ మాటలు రాసిన సతీష్ సార్, ఆయనతో కూడా నా జర్నీ చాలా ఆనందం కలిగించింది. ఎందుకంటే డైరెక్టర్ గారి కంటే ఒక మీడియేటర్ గారి కంటే అతనితో కూర్చున్నప్పుడు నాకు చాలా హ్యాపీ అనిపించింది. ఎందుకంటే తను ఏమనుకున్నారో నాకు చాలా వివరించి ఇలా వస్తే బాగుంటుందేమో, చూడు ఇంకోసారి ట్రై చేయి, ఇంకోసారి ట్రై చేయి అని చెప్పేసి నాకు చాలా ప్రోత్సహించారు ఆయన. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. ఇక మనకి మహాభారతంలో శకులు నహదేవులు లేకపోతే చాలా అసంపూర్ణంగా ఉంటుంది. పంచపాండవులు అనే పదానికి ఈ సినిమాకి అలాంటి ఇద్దరు ఉన్నారండి, అల్లే నరేష్ గారు అండ్ మా గిరిధర గారు. థ్యాంక్ యూ సార్. ఎందుకంటే ప్రొడ్యూసర్స్ వీళ్ళు చాలా ఎక్కడ కాంప్రమైజ్ కాకుండా నన్ను ఎక్కడ కావాల్సి అక్కడ తీసుకెళ్ళి ఒక చిన్న పిల్లో నన్ను ట్రీట్ చేసి ఒక సొంత బ్రదర్లా నాకు ట్రీట్ చేసి నన్ను చాలా ఎంకరేజ్ చేశారు. నేను ప్రతి వాళ్ళతో ఉన్న ప్రతి సమయం కూడా నేను చాలా నేర్చుకున్నాను, ఎలా ఉండాలి, ఎలా మాట్లాడాలి ఏంటనేది. థ్యాంక్ యూ సార్, గిరిధర్ గారు అండ్ నరేష్ గారు. ఇక మా హీరో కోసం మాట్లాడాలి, ఆయన కోసం ఎంత చెప్పినా తక్కువే. ఎందుకంటే కొత్త బంగారు లోకం హ్యాపీ డేస్తో మనకి చాలా హ్యాపీని ఇచ్చారు ఆయన. కొత్త బంగారు లోకంతో ఇంకొక లోకాన్ని తీసుకెళ్లారు ఆయన. అలాంటి హీరో కోసం మనం ఎంత చెప్పినా తక్కువే సార్. థ్యాంక్ యూ సార్, మీతో ఇంకా వర్క్ చేయాలన్నా. ఈ సినిమాకి రాసినా కూడా నాకు అది ఫుల్ఫిల్ అవ్వట్లేదు, నాకు ఇంకో సినిమా అవకాశం ఇస్తే రాయాలనుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ సో మచ్. ఈ సినిమాలో వచ్చేసిన మహేష్ విట్టాన గారికి అండ్ మేడం గారికి, నెక్స్ట్ ధనరాజ్ అన్నయ్య, తాగుబోతు రమేష్ వీళ్ళంతా యాక్ట్ చేస్తున్నారు, పార్వతీశం గారు యాక్ట్ చేస్తున్నారు, వీళ్ళందరికీ నేను చాలా రుణపడి ఉంటాను. ఎందుకంటే ఎంత పెద్ద సినిమాలో నేను పాటలు రాసినది నాకు చాలా హ్యాపీగా ఉంది. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. అండ్ కెమెరామెన్ గారు, సింగర్స్, నెక్స్ట్ అని పేరు ఏం పేరు కెమెరామెన్ గారు మర్చిపోయాను సారీ, వీళ్ళందరూ మురళి గారు, చాలా థ్యాంక్ యూ సార్. నేను రాయడం ఒక ఎత్తే మీరు చూపించే విధానం చాలా అద్భుతంగా ఉంది. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సార్. అలాగే కాస్ట్యూమ్ డిజైన్ మేడం గారి పేరు మర్చిపోయాను, తెలియదీట్లేదు. మేడం మేడం సారీ మేడం, మేడం గారు కాస్ట్యూమ్ డిజైన్ కానీ అందరూ అంటే ఈ టీంలో ఒక చిన్నపిల్ల ఎవరైనా చిన్నవాడు ఉన్నాడంటే అది నేనేనండి. వీళ్ళందరూ నాకు బాగా సపోర్ట్ చేశారు. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్ అండి. ఎవరైనా పేరు మెరుపుంటే క్షమించండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. కథ ఆడియన్స్ మర్చిపోతుంది, ఎందుకంటే ఎక్కడ డైరెక్టర్ కానీ ప్రొడ్యూసర్లు కానీ ఒక్క ఇది కూడా చెప్పలేదు. విన్న వెంటనే వాళ్ళు వెంటనే ఓకే చేశారు. సందే వరుణ్ చాలా థ్యాంక్, ఎందుకంటే వరుణ్ ఒక్క దీన్ని కూడా మార్చొద్దండి, యాజ్ ఇట్ ఈజ్ తీయండి స్క్రిప్ట్లో అని డైరెక్టర్ కానీ వరుణ్ కానీ మిగతా ఆర్టిస్టులు కానీ అంతా యాజ్ ఇట్ ఈజ్గా సపోర్ట్ చేశారు. దానికి తగ్గట్టు డైరెక్టర్ దానికి రూపకల్పన చేశాడు, దానికి తగ్గట్టు ప్రొడ్యూసర్స్ సపోర్ట్ చేశారు, ఆర్టిస్టులు, మా వరుణ్ హీరోయిన్. హీరోయిన్ అయితే చాలా బాగా సపోర్ట్ చేసింది. అమ్మాయికి తెలుగు రాకపోయినా నేర్చుకుని చక్కగా తెలుగు అమ్మాయిలా నటించింది. మా జ్యోతికి థ్యాంక్స్, మహేష్ విట్ట, భారతదేశం అందరికీ చాలా థ్యాంక్స్. ఇంత చక్కని అవకాశం ఇచ్చిన ప్రొడ్యూసర్స్,
గిరిధర్ గారికి, నరేష్ గారికి, అలాగే డైరెక్టర్ ఎంఎస్ఆర్ గారికి, సతీష్ గారికి చాలా థ్యాంక్స్. అంటే ఇప్పటివరకు రిలీజ్ అయిన పాటలన్నీ విన్నారు, మమ్మల్ని ఆశీర్వదించారు, అలాగే సినిమాను కూడా మంచి హిట్ చేస్తారని ప్రేక్షకుల్ని కోరుకుంటున్నాను. ఇంత చక్కని అవకాశం ఇచ్చిన అందరికీ, యూనిట్ అందరికీ థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. అలాగే మా హీరో గారికి, మా హీరో గారు లేకపోతే ఈ సాంగ్ అంత ఇది వచ్చేది కాదని నా ఉద్దేశం. అందుకని అంత అద్భుతంగా చేశారు కొరియోగ్రాఫర్ ఆట సందీప్ గారు అండ్ కెమెరామెన్ మురళి గారు. సో మిగతా యాక్చువల్గా చెప్పాలంటే ఎంజాయ్ చేసింది మాత్రం నేను మహేష్ విట్ట గారితో ప్లస్ పార్వతీశం గారితో అండ్ ధనరాజ్ ఆ టీం చాలా అద్భుతంగా చేశారు. చాలా థ్యాంక్స్ అండి ఇంత మంచి అవకాశం ఇచ్చారు నాకు. సో మీడియా మిత్రులందరికీ పేరు పేరున నమస్మంజలి తెలుపు సెలవు తీసుకుంటాను. సో నా డైలాగ్ ఉంది కదా, ఆత్మా మనిషి కలిసి ఉండగలవా, సో అదేంటో తెలుసుకోవాలంటే ప్లీజ్ వాచ్ దిస్ మూవీ. అంతేనా? ఈ ఛాన్స్ ఇచ్చిన మా డైరెక్టర్ గారికి, ప్రొడ్యూసర్ గారికి, అందరికీ థ్యాంక్స్. సో ఈ మూవీ చూసినప్పుడు నాకు తెలీదు వరుణ్ అన్న మంచి కాదు అని. సో ఇట్ వాజ్ ఎ నైస్ ట్విస్ట్. అదే హీరో మనిషి కాదు హీరో. ఓకే థ్యాంక్ యూ సార్, అయిపోయింది, మొత్తం అయిపోయింది. సరే థ్యాంక్స్. ఇప్పటికే చాలా లేట్ అయింది, మా గొప్పలు మేము సక్సెస్ మీట్లో చెప్పుకుంటాము. సినిమా 2 రోజుల్లో రిలీజ్ అవుతుంది, మీరందరూ ఖచ్చితంగా చూడాలని కోరుకుంటా. అండ్ వరుణ్ సందేశ్ కోసం ఒకటి చెప్పాలి, ఒక టీనేజ్ లవర్ బాయ్గా ఉన్నవాడు ఒక జెంటిల్మెన్గా మారే సినిమా ఇది. మీరు ఆ లుక్ చూస్తే తెలిసిపోతుంది, అంటే ఇప్పటిదాకా మనం చూసింది ఒక టీనేజ్ లవర్ బాయ్ క్యారెక్టర్స్ కానీ అలాంటి స్టోరీలు చేశాడు, ఫస్ట్ టైం ఒక జెంటిల్మెన్ క్యారెక్టర్ చేశాడు. సో 2 డేస్లో సినిమా రిలీజ్ అవుతుంది, మీరు అందరూ చూసిన తర్వాత ఖచ్చితంగా సక్సెస్ మీట్లో నిదానంగా మాట్లాడతాం. థ్యాంక్ యూ. ఐ వుడ్ లైక్ టు థ్యాంక్ మై ప్రొడ్యూసర్స్ ఫర్ గివింగ్ మీ దిస్ ఆపర్చునిటీ. సెకండ్లీ మా డైరెక్టర్ గారు, మా నాన్న, దే హావ్ బీన్ వెరీ సపోర్టివ్ సో దట్ ఐ వుడ్ ఏబుల్ టు డూ దిస్ టుడే. మెయిన్గా ఏంటంటే ఈ మూవీ ఎక్స్పీరియన్స్ నాకు ఇట్స్ డెబ్యూ టు మీ. I've been watching throughout the movie in my shoot. Prathi okka technician inta mandi kashtapadithene inta movie ostundanedi naaku telisindi. It's not a small thing. Prathi okka light man tho saha prathi okkalu baa kashtapadi idi naa pani ani chestene inta output anedi raagalutundi. Let's watch aalandra kashtanni Induvadana movie lo chuddam. I wish Induvadana team all the best. Thank you so much. Thank you and good evening one and all. Induvadana 2022 1st of January release avutundi. So you know ee samasram maa andariki first movie Induvadana. Let's see our success 2022 etla ye package lo ostund anedi. But I am really thrilled by seeing the trailer. Super ga undi trailer and especially Varun Sandesh, he looks like the real man. I just can't take my eyes off. అసలు అంత మంచిగా ఉన్నాడు, అంత డిఫరెంట్ గెటప్స్ తోని, చాలా యూనో చాలా డీటెయిల్డ్ కనిపించింది నాకు వర్క్ అంతా. అండ్ ఎస్పెషలీ ద కెమెరా అండ్ ద డైరెక్టర్ సతీష్ గారు, శ్రీనివాసరాజు గారు అండ్ ఆర్ ప్రొడ్యూసర్స్ గిరిధర్ అండ్ నరేష్ గారు, సూపర్ సూపర్ థ్యాంక్ యూ అండ్ విష్ యూ ఆల్ ద బెస్ట్ టు ద ఎంటైర్ యూనిట్. ఈ మూవీ ఒక మంచి సక్సెస్ఫుల్ హిట్ అవుతుంది అనేది మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో వెరీ మచ్. థ్యాంక్ యూ అండి. ఇందువదన ఇందులో ఒక మంచి క్యారెక్టర్ ప్లే చేశా. సో నాకు ఈ ఆపర్చునిటీ ఇచ్చిన సతీష్ గారికి, ఎంఎస్ గారికి అండ్ ప్రొడ్యూసర్స్ గిరిధర్ గారికి అండ్ నరేష్ గారికి థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఈ సినిమాతో నాకు చాలా మంచి ఫ్రెండ్స్ అయ్యారు, లైక్ మై అంటే ఇది ఒక హోమ్ బ్యానర్లో అయిపోయింది నాకు. అండ్ నాకు మహేష్ కూడా చాలా మంచి ఫ్రెండ్ అయ్యాడు,
సో జ్యోతి ఈజ్ మై డార్లింగ్, ఐ లవ్ యూ. సో ఇంకా వరుణాన్ని కోసం చెప్పాలి, ప్రతి ఒక్కరికి సెకండ్ ఇన్నింగ్స్ అనేది ఉంటుంది లైఫ్లో. నాకు తెలిసి ఈ మూవీ వరుణానికి సెకండ్ ఇన్నింగ్ ఉంటుంది. నేను ఈ మూవీ చూసా, చాలా బాగుంది, డిఫరెంట్గా ఉంది మీ క్యారెక్టర్. సో మీరు నాకు చాలా నచ్చారన్న, అంటే మనం చాలాసార్లు మాట్లాడుకున్నాం, ఎప్పుడు ఎప్పుడు ఇంకోళ్ళ కోసం నెగిటివ్గా మాట్లాడడం కానీ జెలసీ ఇలాంటివి ఏవి మీ దగ్గర నేను చూడలేదు. సో మీ కాన్వర్జేషన్ నాకు చాలా నచ్చింది. మేబీ మనం ఎక్కువ కలవకపోవచ్చు, బట్ డీప్ అండ్ హార్ట్ మీ నాకు భలే రెస్పెక్ట్ ఉంటుంది. సో లవ్ యూ అన్న. మీకు ఈ మూవీ సక్సెస్ అయితే ఎక్కువ హ్యాపీగా ఫీల్ అయ్యేది నేనే. సో మీకు ఈ మూవీతో మరిన్ని మంచి మూవీస్ రావాలి, అండ్ ఈ మూవీ మీకు సెకండ్ ఇన్నింగ్స్లో ఫస్ట్ హిట్ కావాలని కోరుకుంటున్నాను. ఈ మూవీ జాన్ ఫస్ట్న రిలీజ్ అవుతుంది, మీ అందరు థియేటర్స్కి వెళ్ళి చూడండి. ఈ మూవీ పెద్ద హిట్ అవ్వాలి, ప్రొడ్యూసర్స్కి మంచి డబ్బులు రావాలి, మా అందరికీ మరిన్ని మంచి అవకాశాలు రావాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. సినిమా చాలా అద్భుతంగా వచ్చిందండి, చాలా ప్యాషనెట్గా మేము ముగ్గురం ఈ సినిమా తీసాము. మొత్తం ఎంటైర్ ఇండస్ట్రీ మాకు సపోర్టివ్గా ఉంది. ఫైనల్గా మాకు ఆడియన్స్ బ్లెస్సింగ్స్ కూడా ఉంటాయని 100% కోరుకుంటున్నాము. జనవరి 1st అన్ని థియేటర్లలో మీ అభిమాన థియేటర్లలో వస్తుంది, దీన్ని సక్సెస్ చేయాలని కోరుకుంటున్నాము. ఈ మూవీకి కథ ఇచ్చిన సతీష్ గారికి, అద్భుతంగా చేసిన మా ఎంఎస్ఆర్ గారికి, అదర్ ఆర్టిస్టులు విట్ట గారికి, పార్వతీశం గారికి, అందరికీ థ్యాంక్ యూ అండి. ఎస్పెషల్లీ ఈ మూవీలో ఇందు వదన క్యారెక్టర్ చేసిన పర్ణాజ్ శెట్టి చాలా అద్భుతంగా చేసింది. ఈ అమ్మాయి బాంబే నుంచి వచ్చినా డెబ్యూ అయినా కానీ చాలా అద్భుతంగా చేసింది. ప్లస్ ఈ మూవీకి మ్యూజిక్ అందించిన మ్యూజిక్ డైరెక్టర్కి కాకాని గారికి, డిఓపి మురళి గారికి థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ గిరిధర్ గారు. థ్యాంక్ యూ సో మచ్. ముందుగా ప్రెస్ వాళ్ళందరికీ చాలా ఓపిక్గా, మేము ఎంత స్పీచ్ ఇచ్చినా కూడా మీరు చాలా ఓపిక్గా క్యాప్చర్ చేసుకుని ఉంటారు. ఐఎమ్ చాలా థ్యాంక్ యూ సో మచ్. ముందుగా శ్రీ బాలాజీ పిక్చర్స్ మాధవి ఆదుర్తి గారు, మా ప్రొడ్యూసర్ గారికి, ఎందుకంటే ప్రతి డైరెక్టర్కి ఫస్ట్, అంటే ఒక డెబ్యూ డైరెక్టర్కి వాళ్ళు ఏదోదో విజువల్గా ఏదో చేద్దాం అని అనేసి ఒక క్రియేటివ్ జాబ్లో చాలా ఆలోచిస్తూ ఉంటాం. నాకు ఈ సినిమా వరకు 100% మాధవి ఆదుర్తి గారి సపోర్ట్ నాకు చాలా వరకు ఇదవ్వింది, ఈవెన్ దో ఇప్పుడు ప్రమోషన్స్తో సహా. అండ్ ఈ కథ అందించినటువంటి మా సతీష్ ఆకేటి గారికి నాకు అతను ఒక బ్యాక్ సపోర్ట్, అండ్ మాకు ఒక ఈ దీనికి కూడా ఈ మా మూవీ కూడా ఒక గాడ్ ఫాదర్ లాంటి వ్యక్తి, అతనికి కూడా నేను చాలా థ్యాంక్ యూ చెప్తున్నానండి. అండ్ ప్రతి డైరెక్టర్ కూడా ఏంటంటే ఫస్ట్ డెబ్యూ చేసేటప్పుడు ఏ టైప్ ఆఫ్ జోనర్ సినిమాలు చేయాలి ఏంటి అనేసి ఉంటుంది. దీంట్లో 100% మీకు ఒక ఫుల్ మీల్ ఉంటుంది, కామెడీ మొత్తం, ఎమోషన్స్ మొత్తం అన్నీ కూడా కంప్లీట్గా. అండ్ మా కో ప్రొడ్యూసర్ గిరిధర్ గారికి ప్రతిరోజు షూటింగ్ లొకేషన్లో ఆన్ టైం ప్రతి ఒక్కటి కూడా వస్తున్నాయా లేదా, నా డైరెక్టర్ కావాల్సిన ప్రతి ఒక్కటి కూడా అవైలబుల్గా ఉంటుంది లేదానని మా కో ప్రొడ్యూసర్ గారు గిరిధర్ గారు చూసుకోవడం జరిగింది. అండ్ అతనికి మంచి సపోర్ట్ ఇచ్చినటువంటి మా లైన్ ప్రొడ్యూసర్స్ సూర్యతేజ ఊగిరాల అండ్ వర్మ గారికి కూడా నేను చాలా థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. ఎందుకంటే దిస్ ఇస్ ద డే ఆఫ్ నేను యాజ్ అ డైరెక్టర్గా నేను ప్రతి ఒక్కరి గురించి చెప్పాలి, ఇఫ్ యూ డోంట్ మైండ్ మీరు ఏం అనుకోవద్దు. అండ్ నెక్స్ట్ మా శివ కాకాని గారికి, అతను యాక్చువల్గా అతను నాకంటే చాలా సీనియర్ మోస్ట్, రాజకోటి గారి దగ్గర అసిస్టెంట్గా చాలా సినిమాలు చేసి మళ్ళీ ఏంటో మా ఇద్దరి మధ్య అంత బాండింగ్, అతని సబ్జెక్ట్ అంతా బాగా ఇంజెక్ట్ చేసుకోవడం, నేను చెప్పిన సిచ్యువేషన్స్ అన్నీ కూడా కరెక్ట్గా మంచి ట్రాక్స్ ఇవ్వడం, శివకాకాని గారికి చాలా థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. అండ్ కొత్త అబ్బాయి, ఇందాక చెప్పాడు కదా ఈ టీం అందరిలో కంటే నేనే చిన్నవాడిని, చిన్నవాడు కాదండి చాలా పెద్దోడు, తెలుగుతేటలో చాలా పెద్దోడు, మా తిరుపతి జావనకి చాలా థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. అండ్ ఈ సినిమాకి భాస్కర్ భట్ల గారు కూడా ఒక సాంగ్ రాశారు, అతనికి కూడా నేను చాలా థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. అండ్ దీంట్లో యాక్ట్ చేసినటువంటి ప్రతి ఒక్క టెక్నీషియన్కి, ప్రతి ఒక్క ఆర్టిస్ట్కి నేను చాలా ఇంటర్వ్యూస్లో చెప్పానండి, వరుణ్ గారు, ఫర్నాజ్ శెట్టి ఈ సినిమాకి నాకు రెండు కళ్ళు అయితే, మహేష్ విట, ధనరాజ్, పార్వతీశం, జెర్సీ మోహన్, వీళ్ళు నాలుగురు నాలుగు దిక్కులు నాకు.
సో మీరు మీరందరూ చాలా ఫ్రెండ్లీగా ఉండి అసలు నేను కొత్త డైరెక్టర్ని అయినా కూడా ఒక పిక్నిక్ టూర్ లాగా తీసుకొని వెళ్ళి చాలా హ్యాపీగా ఇచ్చేసారండి. పార్వతీశం గురించి అయితే మాత్రం అది సపరేట్ యాక్టివిటీ అనుకోండి. ఏ రోజు కూడా అసలు ఇంటికి వచ్చేవాడు కాదు, అంటే కావాలనే ఇంటికి లొకేషన్కి వచ్చేవాడు. మళ్ళీ వేరే రకంగా రాయొద్దండి, పార్వతీశం గుడ్ నైస్ పర్సన్. అండ్ ఫస్ట్ ఈ వరుణ్ ఈ కథ గురించి అనుకునేటప్పుడు మేము చాలా డిస్కస్ చేసాం. ఆ డిస్కస్ చేసేటప్పుడు ఎవరు హీరోస్ ఏంటనంటే మేము కొంతమందిని అనుకోవడం ఇవన్నీ జరిగింది. ఫైనల్గా అది అది ఎడిట్ అది కట్ ఆఫ్ చేద్దాం. ఫైనల్గా వరుణ్ గారిని ఫస్ట్ నాకు సజెస్ట్ చేసింది మా డిఓపి గారు బి మురళీకృష్ణ గారు. అతను సజెషన్ ఇచ్చినప్పుడు అసలు వరుణ్ యాక్చువల్గా సూపర్ మంచి ఆప్షన్ కదా మనం సూపర్. ఇమీడియట్గా మేము వరుణ్ గారికి ఫోన్ చేయడం, మా సతీష్ షాకెట్ గారికి ఫోన్ చేయడం, ఇమీడియట్గా సార్ నేను ఎక్కడున్నాను సార్, నేను యుఎస్లో ఉన్నానని అందరూ చెప్తున్నారేమో కానీ నేను ఇక్కడే మణికొండలో హ్యాపీగా ఉన్నాను నేను అనటం. ఇమీడియట్గా నెక్స్ట్ డే మార్నింగ్ వెళ్ళి తనకి స్టోరీ చెప్పిన తర్వాత, సార్ నేను ఆల్రెడీ ఒక 25 స్క్రిప్ట్స్ వరకు నేను బిగ్ బాస్ షో అయిపోయిన తర్వాత కూడా నేను విన్నాను, బట్ ఈ సబ్జెక్ట్ ఎప్పుడు స్టార్ట్ చేస్తున్నావు సార్ అని ఇమీడియట్గా తను ఓకే అనటం. థ్యాంక్ యూ వరుణ్. యాక్చువల్గా ఇదివరకు మన ఇద్దరం ఎప్పుడు కలిసి వర్క్ చేయకపోయినా కూడా నా మీద ఉన్న ఆ కాన్ఫిడెన్స్ తోటి వెంటనే ఒప్పుకొని నేను చెప్పిన లుక్ కూడా, అంటే ఇంకా ఆ లుక్ గురించి అయితే ఒక మంచి ట్రెండ్ అయింది. అండ్ థ్యాంక్ యూ సో మచ్ అండి. అండ్ ఫర్నాజ్ షెట్టి, ఫర్నాజ్ షెట్టి ఇంత డెడికేషన్గా ఎప్పుడో మనకి అర్చనా గారు నిరీక్షణ సినిమాలో చేశారు. సో తర్వాత మళ్ళీ కొన్ని ఇయర్స్ తర్వాత మళ్ళీ అమ్మాయి చేసింది. షీఈస్ అ మరాఠీ గర్ల్ అండ్ ఒక తెలుగు అమ్మాయి లాగా ఎంత పర్ఫెక్ట్గా నేను చెప్పింది వితౌట్ ఎనీ వర్క్షాప్. తనకి యాక్చువల్గా స్క్రిప్ట్ పంపించేయడం, నేను ఫోన్లో నువ్వు ఈ డైలాగ్ ఇలాగా నేను చెప్పాలమ్మా ఇలా అని చెప్పడం, అసలు అమ్మాయి ప్రతి ఒక్క విషయాన్ని కూడా చాలా డీటెయిలింగ్గా వీళ్ళతో పాటు నలుగురు వ్యక్తులతో పాటు చాలా పోటీగా చేసి ఒక సూపర్ అవుట్పుట్ని ఇచ్చింది. ఆ అమ్మాయికి ఈ సినిమా తర్వాత మంచి మంచి ఆపర్చునిటీస్ వస్తాయి. అండ్ మా టెక్నీషియన్ విజువల్స్ ఇంత సూపర్గా రావడానికి మురళీకృష్ణ గారు నేను సూపర్గా ఇచ్చారంటే నేను ఎలా అనుకుంటున్నానో ఎగ్జాక్ట్గా ప్రతి ఒక్క ఇది కూడా, ప్రతి ఒక్క విజువల్, ప్రతి ఒక్క షాట్ కూడా, లైటింగ్ స్కీమ్ కానీ వంటి కూడా సూపర్గా చేశారు. నేను మురళీకృష్ణ గారికి కూడా చాలా థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. అండ్ అమ్మాయి అంత కంఫర్ట్గా, ఆ అమ్మాయికి ఒక డిఫరెంట్ కాస్ట్యూమ్స్ ఇవన్నీ కూడా చేయాలి. కాస్ట్యూమ్ డిజైనర్ మా లక్ష్మి గారికి థ్యాంక్ యూ సో మచ్ అండి. ఆ అమ్మాయికి మంచి కాస్ట్యూమ్స్ ఇవ్వడమే కాకుండా ఒక కంఫర్ట్ జోన్లో ఉంచి మీరు చాలా సపోర్ట్ చేశారు ఆ అమ్మాయికి. అండ్ ఇంకెవరి గురించి, మా ఫస్ట్ ఆఫ్ ఆల్ డైరెక్షన్ డిపార్ట్మెంట్ అండి, నాకు ఉన్న చాలా టైం చాలా తక్కువ. ఆ తక్కువ టైంలో ఎందుకంటే వెంటనే ప్రాజెక్టు అంటే వరుణ్ గారు ఓకే అండ్ ఎవ్రీథింగ్ అంతా సెటిలేట్ అవ్వడం, ఇమీడియట్గా సెట్ వర్క్ స్టార్ట్ అవ్వడం, అమలాపురం, మారేడుమిల్లి, రంపచోడవరం ఇలాంటి చాలా లొకేషన్స్లో చేసాం. అండ్ ఒక సైడ్ సెట్ వర్క్ జరుగుతుంది, మేము మారేడుమిల్లి రంపచోడవరంలో మేము ఇమీడియట్గా షూట్ చేసుకోవడం, అక్కడ షిఫ్ట్ చేయడం. అండ్ నాగు గారికి కూడా చాలా థ్యాంక్స్ చెప్తున్నాను, ఒక అద్భుతమైన సెట్స్ అన్నీ కూడా నాకు ఇన్ టైంలో అందించారు. సార్ ఏ రోజు కూడా నేను మీరు ఇలా చేయలేను సార్ అని కాకుండా ఇన్ టైంలో అందించిన ప్రతి ఒక్కరికి కూడా నాకు చాలా థ్యాంక్స్. అండ్ ఒకసారి నా డైరెక్షన్ డిపార్ట్మెంట్ ప్లీజ్ కమాండ్ రాయాస్ ప్లీజ్ రావాలి. మా బ్రహ్మం ఎవరు రవీందర్ నా కో డైరెక్టర్ గారేరి కొడుకు, కొంతమందికి తెలియదు. అండ్ దేఆర్ ఆల్ వుడ్ బి డైరెక్టర్స్ అండ్ వాళ్ళు నాకు చాలా సపోర్ట్ ఇచ్చారు. థ్యాంక్ యూ సో మచ్ రవీంద్ర కాస్ట్యూమ్ సైడ్ కానీ వీళ్ళందరూ కూడా చాలా థ్యాంక్ యూ సో మచ్. అండ్ రావాలి వరుణ్ రావాలి సార్. హ్యాపీగా శుభ్రంగా వర్క్ అయిపోతుంది అనే టైంలోని వచ్చి ఫస్ట్ చెడదీసిన వ్యక్తి ఇతను ఉంటాడు చైత్ర. కానీ సూపర్ అండి, యాడ్ యాడ్స్ వేస్తావు ఏంటి మీకు తెలుసు మన పార్వతీశం గురించి మీకు తెలుసు కదా, మళ్ళీ మళ్ళీ చెప్పాలేంటి. లక్ష్మి గారు మా కాస్ట్యూమ్ డిజైనర్ గారు అందరికీ పేరు పేరున చాలా థ్యాంక్స్ చెప్తున్నాను, మా వరుణ్కి కూడా. అండ్ ఇతనైతే రాలేదు కదా, ఇంత టైం పట్టింది కానీ మన కోడైరెక్టర్ గారు రాలేదు. ఎప్పుడు ఇంతే ఫ్యాన్ ఫస్ట్ని రిలీజ్ అవ్వబోతున్న మా ఇందు వదన మీ అందరికీ డెఫినెట్గా నచ్చుతుంది. ఇప్పుడు జస్ట్ నేను ఏంటంటే ఎక్కువ అంటే సినిమా గురించి ఓవరాల్గా మాట్లాడాలంటే ఎవరు మురళీ గారు అక్కడ మాస్క్ మురళీ గారు రాలేదు కదా, ఓకే
ఇందువదన సినిమా జాన్ ఫస్ట్ ని రిలీజ్ కాబోతుంది. ఇది మీరు అంటే కాస్ట్ అమ్మాయి గెటప్ ఇలా ఉంది, వరుణ్ తాలూక లుక్ ఏమో నేను ఒక పంచి కట్టి ఒకటి ఫస్ట్ లుక్ రిచ్ చేశాను కదా, ఇది లస్ట్ మూవీ గట్ట కాదండి. చాలా మందికి అభిప్రాయం కూడా ఉన్నది, అవన్నీ నేను ఆల్రెడీ టీజర్లోని ట్రైలర్లోని నేను చూపించాను. అండ్ ఇది ఫ్యామిలీ తోటి హ్యాపీగా చూడదగ్గ సినిమా. అండ్ ఒక లవర్ బాయ్ మా వరుణ్ గారిని ఒక మ్యాన్లీ లుక్ తోటి చూపించాను. డెఫినెట్గా మీ అందరికీ నచ్చుతుంది. అండ్ ఇప్పుడు నేను ఎంతసేపు మాట్లాడానో నాకు తెలియదు, కానీ సక్సెస్ మీట్లో డెఫినెట్గా చాలా స్ట్రాంగ్గా మాట్లాడతాను. అండ్ మనం కలుద్దాం. థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ సో మచ్. నేను కోరుకుంటు సారీ, నేను అప్పుడు బయట ఉన్నా, నాకు తెలియలేదు. నువ్వు కూడా మాట్లాడవమ్మా. ఓకే, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ అండి ఇక్కడికి వచ్చిన ప్రెస్, ఇక్కడికి వచ్చిన ప్రెస్, మీడియా అండ్ కొంతమంది మా ఫ్రెండ్స్ అందరూ వచ్చారు. చాలా చాలా థ్యాంక్స్. అండ్ ఈ సినిమా గురించి ఈ సినిమా జర్నీ ఎలా మొదలైందంటే, నాకు ఇందాక డైరెక్టర్ గారు చెప్పినట్టు సతీష్ గారు నాకు ఫస్ట్ ఫోన్ చేసి, అమ్మ వరుణ్ యుఎస్లో ఉన్నావా అని అడిగారు. ఫస్ట్ క్వశ్చన్ అదే అడిగారు. లేదు సార్ నేను ఇక్కడే ఉన్నాను, కొన్ని స్టోరీస్ వింటున్నాను ఇక్కడ అని చెప్పాను. అండ్ అది చెప్పిన తర్వాత ఓకే ఒక స్టోరీ ఉంది అంటే ఓకే ఫైన్ అని నేను, దాని తర్వాత కొన్ని స్టోరీస్ విన్నాను. మళ్ళీ ఇది బేసిక్గా ఆల్మోస్ట్ 5 ఇయర్స్ తర్వాత నేను మళ్ళీ బిగ్ స్క్రీన్ మీదకి రాకపోతున్నాను. ఆఫ్టర్ మొన్న ఎవరో మా ఫ్రెండ్స్ ఎవరో చెప్పారు 5 ఇయర్స్ 1-2 మంత్స్ 5-6 డేస్ ఏదో సంథింగ్ ఉంది. సో మోర్ దెన్ 5 ఏళ్ళు అయింది నేను ఒక బిగ్ స్క్రీన్ మీదకి వచ్చి. అండ్ నాకు ఈ సినిమా ఖచ్చితంగా, నాకు ఈ సినిమాలో నచ్చింది ఏంటంటే సతీష్ గారు రాసిన కథలో నాకు కాన్సెప్ట్ ఏదైతే ఉందో నాకు చాలా కొత్తగా అనిపించింది. అంటే నేను ఇప్పటిదాకా ఒక పీరియాడిక్ ఫిల్మ్ అనేది నేను చేయలేదు. అండ్ అలాంటి ఒక బ్యాక్డ్రాప్లో ఒక హారర్ జానర్ని టచ్ చేస్తూ, ఎందుకంటే నేను కూడా హారర్ జానర్ కూడా ఎప్పుడు నేను ఆ జానర్లో సినిమా చేయలేదు. సో ఆ మొత్తం నాకు చాలా కొత్తగా అనిపించింది. అండ్ నాకు మా డైరెక్టర్ ఎంఎస్ సార్ గారు నాకు స్టోరీ చెప్పి నేను ఓకే అన్న తర్వాత ఫస్ట్ ఆయన వచ్చి నా లుక్ డిజైన్ చేసినప్పుడు ఆయనకి నిజంగా చాలా థ్యాంక్స్ చెప్పాలి. నా లుక్ A to Z మొత్తం ఆయన, జీ అంటే అది ఇంగ్లీష్లో జీ అంటారు, సారీ తప్పైంది, జెడ్. సో A to Z ఆయన మొత్తం చూసుకున్నందుకు చాలా థ్యాంక్స్ చెప్పాలి. అండ్ ఆయన యూనో నాతో 1.5 అవర్ ఉన్నారు సలూన్లో, 1.5 అవర్ 2 అవర్స్ కూర్చుని ఆ లుక్ డిజైన్ చేయనందుకు ప్రతి సెంటీమీటర్ ఎంత కట్ చేయాలో, హెయిర్ ఎలా చేయాలో మొత్తం ఆయన దగ్గర ఉండి చేశారు షూట్కి వెళ్ళక ముందర. థ్యాంక్ యూ సో మచ్ సార్, నా లుక్కి నాకు అంత కేర్ తీసుకున్నందుకు చాలా థ్యాంక్స్. అండ్ మా ప్రొడ్యూసర్స్ నరేష్ గారు, సంతోష్ గారు, గిరి గారు, చాలా థ్యాంక్స్ సార్. ఈ సినిమాని స్క్రిప్ట్ని మీరు నమ్మి ఇంత మనీ ఇన్వెస్ట్ చేశారు. అండ్ ఐ హోప్ దట్ ఈ సినిమా మీకు డబ్బు పేరు అండ్ పేరుతో పాటు డబ్బు కూడా తీసుకురావాలని నేను హార్ట్ఫుల్గా కోరుకుంటున్నాను. అండ్ సో ఈ సినిమాలో పనిచేసిన మా ఫ్రెండ్స్ అయిపోయారు వీళ్ళు, పార్వతీసమ్మ, మహేశ్వరి ఆపేశారా, అయిపోయింది ఫినిష్ చేస్తాను. సో పార్వతీసమ్, ధనరాజ్, మహేశ్వరి, ఇంకా జెర్సీ మోహన్, వీళ్ళు నలుగురు చాలా ఇంపార్టెంట్ త్రూ అవుట్ క్యారెక్టర్స్ చేశారు. అండ్ ఐ వాంట్ టు థ్యాంక్ దెమ్, వాళ్ళు చాలా సపోర్ట్ చేశారు మొత్తం షూట్, మొత్తం త్రూ అవుట్ అవర్ షూట్. అండ్ మా చెల్లమ్మ సినిమాలో తన గురించి చెప్పక్కర్లే, కార్తీక దీపం అంటే తనకున్నంత ఫ్యాన్స్, ఇక్కడ స్టేజ్ మీద ఉన్న ఎవరికి అంత ఫ్యాన్స్ లేరు తనకున్నంత ఫ్యాన్స్. సో తను యాజ్ నేను తనతో పెర్ఫార్మ్ చేసినప్పుడు తను అసలు అవుట్ స్టాండింగ్ పెర్ఫార్మ్, ఎంత బాగా చేస్తుందంటే ఈ వయసులోనే, సూపర్. ఐఎమ్ సో హ్యాపీ ఫర్ యూ అండ్ ఐ హోప్ యూ హ్యావ్ అ వెరీ బిగ్, వెరీ బ్రైట్ ఫ్యూచర్ అహెడ్. అండ్ అలాగే మా సినిమాలో పనిచేసిన టెక్నీషియన్స్ అందరూ, మా కెమెరామెన్ గారు, థ్యాంక్ యూ మురళి సార్ ఫర్ ద బ్యూటిఫుల్ విజువల్స్. అండ్ ఐ వాంట్ టు థ్యాంక్ ద హోల్ ప్రొడక్షన్ టీమ్ మొత్తం అందరికీ, అండ్ మా డైరెక్షన్ డిపార్ట్మెంట్, థ్యాంక్ యూ సో మచ్. మీరందరు సపోర్ట్ లేకపోతే యూనో అవుట్పుట్ డెఫినెట్గా ఇంత బాగా వచ్చేది కాదు. మీరు ఎంత కష్టపడ్డారు సెట్లో, షూటింగ్లో, ఇటు అటు పరిగెడతా నేను చూశాను. అండ్ ఐ రియలీ అప్రిషియేట్ యూ గైస్ ఫర్ ఆల్ ద ఎఫర్ట్ యూ గైస్ పుట్ ఇన్ దిస్ ఫిల్మ్. అండ్
ఇంకా మా శివ కకాని గారు థ్యాంక్ యూ సార్ ఫర్ ద బ్యూటిఫుల్ బ్యూటిఫుల్ మ్యూజిక్ అండ్ తిరుపతి థ్యాంక్ యూ ఫర్ ద బ్యూటిఫుల్ లిరిక్స్ సాంగ్స్ మంచి వడివడిగా సాంగ్ అయితే నాకు ఈ సినిమాలో చాలా నచ్చిన పాట అండ్ ఆటా సందీప్ మాస్టర్ గణేష్ మాస్టర్ అండ్ చిలిపి చూపులు అనే సాంగ్ శివశంకర్ మాస్టర్ గారు చేశారు అండ్ ఈ సినిమాలో నేను ఫస్ట్ టైం శివశంకర్ మాస్టర్తో వర్క్ చేయడం జరిగింది అండ్ యునో ఐఎమ్ సో లక్కీ నేను నాకు నిజంగా అంటే ఒక లెజెండ్తో పనిచేసే అవకాశం నాకు ఆయన వన్ ఆఫ్ హిస్ లాస్ట్ ఫిల్మ్స్లో నాకు అవకాశం వచ్చింది అండ్ దాని తర్వాత కూడా ఆయన నాకు ఎప్పుడు ఫోన్ చేస్తూ నాన్న ఎలా ఉన్నావు నాన్న అని అడుగుతూ ఉండేవారు కూడా అండ్ యునో ఐ హోప్ ఆయన బ్లెస్సింగ్స్ ఫ్రమ్ ద హెవెన్స్ ఆయన బ్లెస్సింగ్స్ ఉండాలని నేను కోరుకుంటున్నా అండ్ మే సోల్ రెస్ట్ ఇన్ పీస్ అండ్ స్ట్రెంగ్త్ అజయ్ మాస్టర్ అండ్ హిస్ ఫ్యామిలీ ఆల్సో అండ్ ఇంకా ఇంకెవరినైనా మర్చిపోతే సక్సెస్ మీట్ అప్పుడు మాట్లాడదాం నేను ఇంకా 2 డేస్ ఉంది కదా రిలీజ్కి కొంచెం టెన్షన్గా ఉంది ఏం మాట్లాడదాం నాకే తెలియట్లేదు అండ్ ఓ అండ్ వన్ మోర్ థింగ్ మెయిన్ సారీ ఫర్నాస్ గురించి చెప్పాలి తను ఫ్యాంటాస్టిక్ ఇందులా తను అద్భుతంగా పర్ఫార్మ్ చేసింది నేను లిటరలీ ఆ క్యారెక్టర్లో ఇంక ఎవరిని ఊహించుకోలేను తను తప్ప అండ్ షీ డిడ్ అ ఫ్యాంటాస్టిక్ జాబ్ అండ్ తనకి తప్పకుండా పెద్ద కెరీర్ ఉంటుంది ఈ సినిమా తర్వాత అండ్ యూనో నేనైతే తనతో చెప్పేవాడిని ఈ క్యారెక్టర్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక డెబ్యూ ఫిల్మ్లో ఇలాంటి ఒక క్యారెక్టర్ చేయడం అనేది ఇట్స్ నాట్ ఎ ఈజీ థింగ్ ఒక ట్రైబల్ గెటప్లో అలా చేయడం అనేది చాలా పెద్ద రిస్క్ అండ్ ఆ రిస్క్ ఆమె తీసుకుంది అండ్ ఐ హోప్ దట్ ఇట్ గివ్స్ హర్ గ్రేట్ సక్సెస్ అండ్ సో థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ వన్స్ అగైన్ ఫర్ ఆల్ మా మీడియా అండ్ ప్రెస్ ఫ్రెండ్స్ అందరికీ చాలా థ్యాంక్స్ ఇక్కడికి వచ్చి మాతో కొంచెం లేట్ అయినా మాతో పేషెంట్గా ఇక్కడ ఉన్నందుకు చాలా చాలా థ్యాంక్స్ మీ అందరికీ అండ్ మీ అందరూ కూడా తప్పకుండా మా సినిమాకి సపోర్ట్ చేయాలి అని చేస్తారని నేను కోరుకుంటున్నా అండ్ అలాగే జనవరి 1వ తారీఖున విడుదల అవుతుంది సినిమా సో జనవరి 1 రిలీజ్ అండ్ మీరు అందరూ ఈ సినిమాని తప్పకుండా థియేటర్లో చూసి ఈ సినిమాని పెద్ద సక్సెస్ చేస్తారు అని నేను కోరుకుంటున్నా అండ్ అలాగే ఇంకో విషయం మా ప్రొడ్యూసర్స్ గురించి చెప్పాలి ఇప్పుడు ఓటీటీ ఇవి నేను ఎందుకంటే 5 ఇయర్స్ తర్వాత సినిమా చేస్తున్నాను అండ్ నాకు చిన్న అంటే ఓటీటీకి వెళ్తున్నామా ఏంటి అని ఉండేది బట్ వాళ్ళు ఎంత స్ట్రాంగ్గా ఉన్నారంటే ఒక థియేటర్కి రిలీజ్ వెళ్దాం వరుణ్ 5 ఇయర్స్ తర్వాత సినిమా చేస్తున్నాడు థియేటర్కి రిలీజ్ వెళ్దాం ఏమైనా పర్లేదు థియేటర్లోనే ఈ సినిమా పడాలని ఆ డేరింగ్ స్టెప్ తీసుకున్నందుకు నిజంగా సార్ థ్యాంక్ యూ రెస్పెక్ట్ అండ్ సో దట్స్ ఆల్ ఐ వాంట్ టు సే టుడే గ్రాటిట్యూడ్ అండ్ ఐఎమ్ సో హ్యాపీ దట్ మళ్ళీ 5 ఏళ్ళ తర్వాత తెలుగు ప్రేక్షకులందరికీ బిగ్ స్క్రీన్ మీద కనిపించబోతున్నాను సో హ్యాపీ ఫర్ దట్ అండ్ 2 రోజుల్లో రిలీజ్ ఉంది సినిమా తప్పకుండా జనవరి 1వ తారీఖున మీరు అందరూ సినిమా చూడండి గాడ్ బ్లెస్ అందరికీ నమస్కారం టిఎఫ్సిసి లైవ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ ప్రధాన రామకృష్ణ గౌడ్ చైర్మన్ టిఎఫ్సిసి థ్యాంక్ యూ అందరికీ నమస్కారం టిఎఫ్సిసి లైవ్కి లైక్ చేయండి షేర్ చేయండి మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేయండి నేను మీ సుగమ్య శంకర్ మిస్ సౌత్ ఇండియా 2020 థ్యాంక్ యూ హాయ్ అండి నేను మీ కార్తికేయ టిఎఫ్సిసి లైవ్ ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి దిస్ ఇస్ నిఖిల్ టిఎఫ్సిసి ఛానల్ని ఎంకరేజ్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ హలో దిస్ ఇస్ హీరోయిన్ అలేఖ్య ఏంజల్ టిఎఫ్సిసి లైవ్ ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి టిఎఫ్సిసి ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నేను మీ హీరోయిన్ మౌర్యాని థ్యాంక్ యూ అందరికీ నమస్కారం నేను మీ గీతా మాధురి టిఎఫ్సిసి లైవ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి హాయ్ అందరికి నమస్కారం నేను మీ మధుప్రియ ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ టు టిఎఫ్సిసి ప్లీజ్ సబ్స్క్రైబ్ టిఎఫ్సిసి ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి టిఎఫ్సిసి ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి హాయ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టిఎఫ్సిసి హలో దిస్ ఈస్ యువర్ ఆల్ సిప్లీగా ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టిఎఫ్సిసి లైవ్ ఛానల్ థ్యాంక్ యూ సో మచ్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు టిఎఫ్సిసి లైవ్ ఛానల్ అండ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి హాయ్ నేను మీ విజయ్ శంకర్ టిఎఫ్సిసి ఛానల్ డూ సబ్స్క్రైబ్ లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ నమస్తే నేను మీ కత్తి కార్తిక టిఎఫ్సిసి ఛానల్ని షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అందరికీ నమస్కారం ఐఎమ్ యువర్ ఫేవరెట్ యాక్ట్రెస్ అంకిత మహారాణా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి టిఎఫ్సిసి లైవ్ లవ్ యూ ఆల్ టిఎఫ్సిసి లైవ్ ఛానల్ని లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అందరికీ నమస్కారం
టిఎఫ్సిసి లైవ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నీ హీరోయిన్ సృజిత ఘోష్. థ్యాంక్స్ టు ఆల్ ఆఫ్ యూ. హాయ్, నేను మీ లావణ్య. మన టిఎఫ్సిసి లైవ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే ఇందులో అప్లోడ్ చేసే ప్రతి వీడియోను లైక్, షేరింగ్గా కామెంట్ చేస్తూ ఉండండి. అలాగే ఇక్కడ కనిపించే ఈ బెల్ ఐకాన్ని మీరు ఇలా క్లిక్ చేసినట్లయితే ఇందులో అప్లోడ్ చేసిన ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి. హాయ్, దిస్ ఇస్ పూజిత. Please subscribe to TFCC YouTube channel. Hi andi, nenu mi Anushri. My TFCC live channel ni like cheyandi, share cheyandi, alage subscribe cheyandi. Idi TFCC live, like, share, subscribe cheyandi. Jyan Urinchari. Bye. Please subscribe to TFCC. Hi, nenu mi Saptagiri. Please subscribe to TFCC. Hi everybody. YouTube lo subscribe cheyandi, view cheyandi, follow cheyandi for all news about Telugu film.